ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తాను, సమాజం మీదకి వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాగా, యాక్షన్ తీసుకుంటాగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిన్నదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు, ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియదా? పెద్ద ఫ్యామిలీయా మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పి. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళెంత బ్లడీ ఫూల్స్, మొరత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పి గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. హలో, ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను, చాలా మందిని చూశాను. కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపోతుంది.